బీరకాయ పెసరపప్పు తయారీ విధానం. బీరకాయ పెసరపప్పు తయారీ విధానం కావలసిన పదార్థాలు: బీరకాయ 1, పెసరపప్పు 100 గ్రాములు, టమాటా 1, ఉప్పు, పచ్చికారం, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1. దాంట్లో హాఫ్ వేసుకోండి, చిన్న ఉల్లిపాయ అయితే 1 వేసుకోండి. ఇంగువ, పోపు గింజలు, పసుపు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. బీరకాయ ముక్కల్లో టమాటా, పచ్చిమిర్చి, పచ్చికారం, వాటర్ చిన్న గ్లాస్ వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. పెసరపప్పుని ఆయిల్లో స్ప్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది, వెంటనే వాటర్ వేసి వాష్ చేసుకోండి. తర్వాత మామూలు వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. వెంటనే వాటర్ వేయకపోతే బ్లాక్ అయిపోతుంది పెసరపప్పు. కుక్కర్లో వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు మగ్గినాయి, స్టవ్ ఆఫ్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పప్పు బాయిల్ అయింది, ఈ పప్పుని మనం బీరకాయ ముక్కల్లో వేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకుని ఉప్పు వేసుకుని 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లో పప్పు, వాటరు, ఉప్పు, చింతపండు రసం 1 కప్పు వేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని కలుపుతూ బాయిల్ చేయాలి, లేకపోతే పప్పు అడుగంటుంది. ఆయిల్ వేసుకొని పోపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, పసుపు వేసుకోవాలి. పప్పు బాయిల్ అయింది, ఇలా లిక్విడ్గానే ఉండాలి. చింతపండు రసం వేసాం కాబట్టి గట్టిగా అయిపోతుంది. పప్పులో ఇప్పుడు పచ్చికారం వాడండి. బీరకాయ పెసరపప్పు రెడీ.